రంగులోయ్ రంగులు, పండ పచ్చ. ఫోటో చూసుకుంటూ చొంగ కార్చుకుంటూ కూర్చుంటే మన దందా ఏమైపోవాలి? యు సన్ ఆఫ్ ఎ గన్! ఆ గన్నే ఇక్కడ బన్ను పగిలిపోతుంది. దేన్ని చూసినా దాన్ని చూసినట్లే ఆడామగా, తేడానే తెలియట్లేదు. అది దొరికే వరకు నా ఆకలి తీరదురా. రిలాక్స్ రాక్షస్, రిలాక్స్. మీరు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి మీరందరూ సిటీలో అంగులం అంగులం వెతకండి. అవసరమైతే సీక్రెట్ కెమెరాలు పెట్టండి. అనుమానం వచ్చిన వారిని బొమ్మలు వేసి కుమ్మండి. Yes, sir. Excuse me, how much is this? అరే అభి, అరే డ్రెస్ నాకు కొనడానికి వచ్చారా వాళ్ళకు కొనడానికి వచ్చారా? అది నువ్వు కన్ఫర్మ్ చేసుకో, నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటా. అరే అభి, అరే ఫాలోవర్లా ఉన్నారే. అబ్బే అదేం లేదండి, అజయ్ షాపింగ్ కోసం అని వస్తే వాడి వెంట వచ్చానంతే. మగపిల్లలు ఒంటరిగా బట్టలు సెలెక్ట్ చేసుకోరా? ఎవరైనా ఒంటరిగానే వేసుకుంటారు, సెలెక్షన్ మాత్రం జంటగా చేసుకుంటారు. కొంప తీసి నన్నేమన్నా సెలెక్ట్ చేసుకున్నాడా ఏంటి? అరే అభి, ఓ అలేఖ్య. హాయ్ అజయ్. హాయ్. ఏంటి, ఏమన్నా డిస్టర్బ్ చేశానా? నువ్వు డిస్టర్బ్ చేయడానికి కదరా ఉండేది. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? బాయ్ చెప్పమ్మా, మనం రెడీగా ఉంటాడు. ఏ నువ్వు రారా, ఇరా రూట్ మారినట్టుందే. హాయ్ లేక్యా. అజయ్ కోసమా నా కోసమా? బాగానే ఎక్స్పెక్ట్ చేస్తారే మీరు. ఇప్పుడు చెప్పండి, మనం కాఫీ తాగుదామా లేక టీ తాగుదామా? మీదే ప్రోగ్రామ్. నేనైతే కాఫీ తాగుతాను, అది నా ప్రోగ్రామ్. మీదైతే నాకు తెలీదుగా. మాది కూడా కాఫీ తాగే ప్రోగ్రామే లేండి. ఎక్స్క్యూజ్ మీ, టూ కాఫీ ప్లీజ్. సారీ, సెల్ఫ్ సర్వీస్. అవును, నాకు ఒక డౌట్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇంత చిన్న వయసులోనే ఇంత షార్ప్గా తయారు చేశారు, ఏంటి మాట్లాడరు? ఏదో జోక్ చేశానులేండి, చెప్పకూడదు అనుకుంటే దాచిపెట్టుకోండి. నాకు అమ్మ నాన్న లేరు. అరే అలేఖ్యా, అలేఖ్యా, రవి, కంట్రోల్ హావ్ టు డూ సంథింగ్. Thank you.
సారీ అండి, కాలేజ్లో నేను అలా మాట్లాడి ఉండకూడదు. మీరు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా మనసు నా మనసులో లేదు. అందుకే కాలేజ్ అయిన వెంటనే మిమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. తప్పుగా అనుకోకండి, మీకు సారీ చెప్దామనే ఇంతసేపు నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే, మీరు ఎన్నిసార్లు సారీ చెప్పినా మా అమ్మ నాన్న అయితే తిరిగి రారు కదా, సో నో ప్రాబ్లం. నేనేమీ అనుకోవట్లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. అసలు నా సొల్లు బాగుడుతోనే ఈ ప్రాబ్లం అంతా. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. అలేఖ్య, ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? ఎవరితను? బాబా, ఇతను నా ఫ్రెండ్, పేరు అభి, అజయ్కి ఫ్రెండే. నమస్తే బాబా గారు. ఆయుష్మాన్ భవ. మరి బయటే నిలబెట్టి మాట్లాడతావేంటమ్మా, లోపలికి రమ్మను. ఏం చేస్తుంటారు బాబు? ఈ మధ్యనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి. అవునా? అమ్మా నాన్న ఏం చేస్తుంటారు బాబు? నాన్న లేరండి, అమ్మ మాత్రమే ఉంది. అమ్మా, బాబుకు మన ఆశ్రమం చూపించు. అలాగే. మీరు వెళ్ళండి. సరే బాబా గారు. నేను అలా ధ్యాన మందిరం దాకా వెళ్ళొస్తాను. సరే బాబా గారు. సరేనా? అలేఖ్య, నీకంటూ ఎవరు లేరా? నీకు ఈ ఆశ్రమం గురించి తెలుసా? నాలాంటి ఎందరో అనాథులు ఇక్కడ ఉంటున్నారు అభి. నేను పసిపాపిగా ఉన్నప్పుడే నన్ను ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి బాబా గారే అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే నా గురించి అన్నీ తెలుసాయనుకుంటా. అలేఖ్య, మా అమ్మకి చెప్పకుండా ఇప్పటి వరకు నేను ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఫస్ట్ టైం నా సొంతంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? అది నాకు టైం అవుతుంది. ఐల్ క్యాచ్ యు లేటర్, ఓకే? బాయ్. అరే, ఏంట్రా, ఏమైందిరా? నిన్ను ఎప్పుడు ఇంత డల్గా చూడలేదే, ఏమైంది? అమ్మా, అనాథల గురించి నీకేమైనా తెలుసా? వాళ్ళ గురించి నీకెవరు చెప్పారా? నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందమ్మా. తన అన్నాదని తెలిసిన తర్వాత నా మనసు చాలా బాధేసింది. అమ్మాయి పేరేంటి? అలేఖ్య అమ్మా, అనాథాశ్రమంలో పెరుగుతుంది. అమ్మా, నిన్ను ఒక్కరోజు చూడకపోతేనే నాకేదోలా ఉంటుంది. బ్రతికినంతకాలం వాళ్ళ అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారమ్మా వాళ్ళు? అమ్మాయి నీకు నచ్చిందా? అంటే నీకు నచ్చితే. నీకు నచ్చిన తర్వాత ఆ అమ్మాయి అనాథ ఎలా అవుతుందిరా? అమ్మా, మళ్ళొకసారి చెప్పు, ఏమన్నావు? నా తండ్రికి నచ్చిన తర్వాత ఆ పిల్ల అనాథ ఎలా అవుతుంది? మన ఇంటి పిల్ల అంటున్నాను. ఎంత మంచి మనసమ్మా నీది. నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకుంటావని. ఇప్పుడన్నా టీవీ సీరియల్ చూడొచ్చా? స్విచ్ ఆన్. పెట్రా, రేయ్, అక్కడ కాదు, అక్కడ అక్కడ వస్తుంది చూడు. ఇంటికి పోయే కాలం మొదలైంది. అలేఖ్యరా, హాయ్. హాయ్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ పార్టీ, ఎంజాయ్.
నిమిషం ఆగు. అలీకియా, నేనది ఏదో చెప్పాలనుకుంటున్నా? నేను మరి నేను త్వరగా చెప్పు. ఆగు, చెప్తాను. ఐ లవ్ యూ లైక్యా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, అది నీకు ఇష్టమైతేనే. అమ్మయ్యా, నువ్వెప్పుడెప్పుడు ఈ మాట చెప్తావా అని ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? అంటే నీకు నేనంటే ఐ లవ్ యూ సో మచ్ అబి. అమ్మకి నీ గురించి చెప్పాను, వెంటనే నేను ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. ఇద్దరికి పెళ్లి చేస్తానన్న. లెక్యా, ఇది సరే కానీ నీకు ఎలా చెప్పాలి? నిన్ను అడగాలనుంది. ఏంటది? ఎటు పెళ్లి చేసుకుంటున్నాం కదా, మరి నువ్వు కాదనకూడదు. మరి ఏంటది? సింగిల్ కిస్ ఇస్తే. ఏమైంది? ఏమైంది? చూడు రే లెక్యా, చూడు ఏముంది అక్కడ. చూసావా? దా అద్దమే కదా, అద్దం చూసి భయపడ్డం ఏంటి నువ్వు? లేదా ఇక్కడ అబ్బి, నన్ను ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళకు అబ్బి. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తానా లెక్యా? చాలా భయంగా ఉంది అబ్బి, నా వల్ల అసలు కావట్లేదు అబ్బి. ఎందుకంత భయం? నేనున్నాను కదా, అసలు నిన్ను ఎలా నమ్మించాలి అబ్బి?